నమస్కారం ఈరోజు నేను సొరకాయ హల్వా చేస్తున్నా మా పెరట్లో కాసిన సొరకాయతో చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంచిది కూడా హెల్త్కి తప్పకుండా చేసుకోండి నేను చెప్పినట్లే చూడండి ఎంత పెద్దగా గాసిందో సొరకాయి కొంచెము అంటే మరీ లేతగా కాకుండా ఒక మూడు నాలుగు రోజులు మొదటినిచ్చాను అనమాట ఎందుకంటే హల్వాకు కొంచెం ముదురుగా ఉంటే కూడా బాగుంటుంది ఈ విధంగా తీసుకొని తొక్క తీసేసుకొని మధ్యలో ఉన్న గింజలు తీసేసి ాగా తురుమట్టుకున్నాను పొడి పొడిగా తర్వాత గట్టిగా పిండుకోవాలి ఇందులో నీళ్లు చాలా ఉంటాయి మొత్తం ఇలా పిండుకొని ఓవెన్లో దీన్ని పది నిమిషాలు పెట్టుకున్నా అనమాట మళ్ళీ చూసుకొని ఉడక్కుంటే మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పెట్టుకోవాలి ఉడికితే అక్కర్లేదు ఓవెన్ లేని వాళ్ళు ప్యాన్లో నెయ్యి వేసుకొని బాగా వేయించుకోండి పదహైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ హల్వా కోసము ఒక ఇరవై జీడిపప్పు ఒక ముప్పై బాదం పప్పు పుచ్చకాయ పప్పు ఒక కప్పుడు తీసుకున్న ప్యాన్లో నెయ్యి వేసుకుని స్టవ్ వెలిగించుకొని నెయ్యి కరిగాక ఈ పుచ్చకాయ పప్పు వేసుకుని కొంచెం దోరగా వేగాక చిటపట అంటాయి అప్పుడు ఇందులో మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న బాదం పప్పులు జీడిపప్పులు వేసుకొని వేయింపుకొని పక్కన పెట్టుకోవాలి తీసి తర్వాత ఇందులో మళ్ళీ ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇది చూసినారు కదా ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకున్నా మళ్ళీ నెయ్యి వేసుకొని మనము ఉడకబెట్టుకున్నాం కదా ఓవెన్లో ఆ తురుమునంతా సొరకాయ తురుమును ఇలా వేసుకొని బాగా ఒక ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అప్పుడప్పుడు చూసుకుంటూ బాగా కలిగికోవాలి బాగా వేగాక ఇందులో ఎంత క్వాంటిటీలో ఉంటుందో అదే క్వాంటిటీతో నేను షుగర్ తీసుకున్నాను అంటే నాకు ఒక కిలో ఉంది ఒక కిలో షుగర్ తీసుకున్న వేసి కొంచెం కరిగాక అందులో ఇలాచీ పౌడర్ వేసుకున్న ఒక స్పూను బాగా కలబెట్టేసి ఒక ఇరవై నిమిషాలు సిమ్లో మూత పెట్టి మగ్గపెట్టుకోవాలన్నమాట మళ్ళీ ఈ విధంగా బాగా మగ్గపెట్టుకోవడం వల్ల జిగురులాగా బాగా వస్తుంది ఈ షుగర్ తర్వాత మళ్ళీ ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలా చూసారు కదా ఈ విధంగా మొత్తము ఇరవై నిమిషాలు మగ్గిన తర్వాత జిగురులాగా పాకంలాగా వస్తుంది చక్కెర ఇంకా ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకొద్దిగా వేసుకోండి అంటే కేజీకి కేజీ కాకుండా ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోండి నాకు కేజీకి కేజీ సరిపోయింది తర్వాత వేయించి పెట్టుకున్న ఈ పప్పులన్నీ కూడా వేసుకొని బాగా కలబెట్టుకొని ఆఫ్ చేసుకోండి చల్లగా అయినాక తినండి వేడివేడిగా కూడా తినొచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా కాస్ట్లీ ఇది హల్వా చాలా బాగుంటుంది తప్పకుండా ఇంట్లోనే చాలా ఈజీగా మీరు కూడా తయారు చేసుకోవచ్చు అచ్చం నేను చెప్పినట్లే చేసి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్లలో తెలపండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ